ఎక్కడం జరిగింది. కేవలం 1 గంట 45 నిమిషాల్లోనే కొండపైకి చేరుకోవడం జరిగింది. ఇదొక రికార్డ్. స్వామి ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత ఆ యొక్క సభాస్థలికి వచ్చి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు గుంటూరులో జరిగినటువంటి మీటింగ్ కానీ, మన పుట్టపర్తిలో ఓడిసిలో జరిగినటువంటి మీటింగ్ కానీ, కర్నూలులో జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి మీటింగ్ కానీ, ఇవన్నీ చోట్ల కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ గారు పలుమార్లు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు వేరే దేశాల్లో అతను సభలు అటెండ్ అయినప్పటికీ కూడా చెప్తూ వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా అమలు చేసి తీరుతాం మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈనాడు గొప్ప మాట చెప్పినాడు మన రాహుల్ గాంధీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క కళ, కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల కళ కాదు, ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా కళ, ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా కావాలన్నటువంటిది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు. సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి మాట అది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఈ దేశానికి సంబంధించినటువంటి ఫైల్ కాదు, కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫైల్ పైన, అది ప్రత్యేక హోదా అమలు పైన సంతకం పెట్టి తీరుతాం, దీన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా చేసి తీరుతామనేటువంటి ఒక మాట చెప్పినారు. నిజంగా ప్రజల్లో ఎంత ఆదరణ వచ్చిందంటే, ఈరోజు మీ అందరికి తెలుసు కేవలం ప్రత్యేక తరగతి హోదా 2 నేషనల్ పార్టీలు మాత్రమే ఇవ్వగలిగితే, ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్. ఇప్పటికే పలుమార్లు బీజేపీ వాళ్ళు మేము అది నీతి ఆయోగ్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మాట ఇచ్చినటువంటి ఆ మాటని తుంగలో తొక్కి ఈరోజు 5